ఓం శాంతి. ఈరోజు యొక్క మన మెడిటేషన్ క్షమాదానం పైన. చెప్తారు కదా, క్షమాపణ అనేది వీరుల ఆభూషణ, మరియు ప్రతీకారం అనేది బలహీనులు తీసుకుంటారు. మరియు ఈ మెడిటేషన్ ద్వారా మనవి ఏవైనా కార్యాలు ఆగిపోయి ఉన్నాయి, లేక ఏదైనా అనారోగ్యం, సమస్య, ఏదైనా కార్యం ఆగిపోయి ఉంది అంటే ఈ క్షమాదాన మెడిటేషన్ ద్వారా అది సమాప్తమవుతుంది, తొలగిపోతుంది, దూరం అవుతుంది. ఎందుకంటే అనేక జన్మల్లో మనం అనేక ఆత్మల సంబంధ సంపర్కాల్లో వచ్చాం. అప్పుడు మనతో తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అప్పుడు ఆత్మల యొక్క వైబ్రేషన్స్, బద్దువ, శాపాలు మన ఎంట వెంట వస్తాయి. అందుకు కొన్నిసార్లు రోగాలు నయం కావు, కొన్ని కార్యాల్లో సఫలత దొరకదు. దానికి ఒకటే కారణం, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, వాళ్ళ యొక్క శాపాలు, బద్దువ మన వెంట వస్తుంది. అందుకు ఈరోజు మనం ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ప్రతి సమస్య యొక్క సమాధానం చేద్దాము. రండి, అయితే మనం ఈ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఓం శాంతి. మనసు, బుద్ధిని ఏకాగ్రం చేయండి. బ్రుకుటి మధ్యలో స్వయాన్ని చూసుకోండి. నేను శక్తిశాలి ఆత్మను. బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉన్నాను. నా ఆత్మలో అనంత శక్తులు ఇమిడి ఉన్నాయి. నేను శక్తి పుంజాన్ని, సర్వశక్తివంతుడైన పరమాత్మలో ఉన్న సర్వశక్తులన్నీ నా ఆత్మలో కూడా ఇమిడి ఉన్నాయి. అనుభవం చేసుకోండి, నా ఆత్మ నుండి శక్తిశాలి ప్రకాశం నా యొక్క సంపూర్ణ శరీరంలో వ్యాపిస్తున్నాయి. శరీరం యొక్క రోమ రోమాల్లో ప్రవహిస్తూ ప్రకాశిస్తూ ఉంది. స్వయాన్ని లైట్ యొక్క శరీరంలో అనుభవం చేసుకుంటున్నాను. ఇది నా ఫరిస్తా శరీరం. ఇప్పుడు నేను ఆత్మను ఈ ఫరిస్తా స్వరూపంతో వెళుతున్నాను. ఈ దేహము ఈ దేహ ప్రపంచానికి అతి దూరంగా సూక్ష్మలోకానికి. అనుభవం చేసుకోండి, నేను ఫరిస్తాను సూక్ష్మలోకంలో. బాప్దాదాకి సమీపంలో వచ్చాను. బాప్దాదా దయాసాగరుడు, క్షమాసాగరుడు నా ఎదురుగుండా నించున్నారు. నేను ఫరిస్తాను బాప్దాదాను నా యొక్క ప్రతి పొరపాటు గురించి, ప్రతి తప్పు గురించి బాబాను క్షమాపణ కోరుతున్నాను. ప్రియమైన బాబా, దయాసాగరుడైన బాబా, నన్ను క్షమించండి బాబా. బాబా, మనస్ఫూర్తిగా నా యొక్క అన్ని తప్పులని క్షమించండి బాబా. నేను తెలిసి తెలియక చేశాను.
ఇప్పటి నుంచి నేను శ్రద్ధగా ఉంటాను బాబా. ప్రతి ఒక్క ఆత్మైక సంబంధ సంపర్కాల్లో వస్తూ నా ఆత్మ ద్వారా ఎవరికి కష్టం కలగకుండా, బాధ కలగకుండా, ఎవరి మనసు బాధపడకుండా శ్రద్ధ వహిస్తాను బాబా. అనుభవం చేసుకోండి, సర్వశక్తివంతుడైన బాబ్దాదా తన యొక్క క్షమాపణ యొక్క చేతు, దయాభావం యొక్క చేతిని నా తలపైన పెట్టారు. మరియు నాకు ప్రతి పొరపాటు గురించి బామ్మ నన్ను క్షమిస్తున్నారు. బాబాక చెయ్యి నా తలపై పెడుతూనే నేను ఫరిస్తాను. చాలా తేలికతనాన్ని అనుభవం చేసుకుంటున్నాను. లోపల నుంచి ఒక పెద్ద భారం తొలగిపోయినట్టుగా అనుభవం అవుతుంది. తేలికగా అనుభవం చేసుకుంటున్నాను. శాంతి యొక్క అనుభవం అవుతుంది. ఇప్పుడు నేను ఫరిస్తాను బాబ్దాదా ముందు. ఆత్మలందరినీ ఇమర్జ్ చేస్తున్నాను. ఎవరికైతే నేను ఈ జన్మలో, పూర్వజన్మలో ఎప్పుడైనా ఏ రూపంలో అయినా తెలిసి తెలియక దుఃఖాన్ని ఇచ్చాను, కష్టాన్ని కలిగించాను, సతాయించాను, వాళ్ళ యొక్క సఫలతలో విఘ్నాలు వేశాను, ఏ కారణానికి వశమై ఏ రూపంలో అయినా ఎవరెవరికి నేను దుఃఖాన్ని ఇచ్చాను, చింత కలిగించాను, పరేషాన్ చేశాను, ఈరోజు వారందరినీ, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. వారందరినీ ఇప్పుడు ఇమర్జ్ చేశాను. హే ఆత్మలారా, హే ఆత్మలారా, నా యొక్క ప్రతి పొరపాటు గురించి నన్ను క్షమించండి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుతున్నాను. నేను అజ్ఞానానికి వశమై మీతో పొరపాటు వ్యవహారం చేశాను. ఈరోజు దాని గురించి మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. నా యొక్క చెడు వ్యవహారం గురించి మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. మరియు నేను మీ అందరి కోసం పరమాత్మని ప్రార్థిస్తున్నాను. మీకు సర్వశక్తివంతుడు పరమాత్మ మీకు అన్ని విధాలుగా సంతోషాన్ని ఇవ్వాలి, మీకు అన్ని ప్రాప్తులు కలిగించాలి, సుఖంగా శాంతిగా ఉండాలి, సదా పరమాత్మ మీకు తోడు ఉండాలి అని పరమాత్మని ప్రార్థిస్తున్నాను. మీ అందరి కోసం నా యొక్క శుభభావన, శుభకామన.
నా యొక్క మనసులో, నా యొక్క హృదయంలో మీ అందరి కోసం అపారమైన ప్రేమ ఉంది. మరి అనుభవం చేసుకోండి, ఈ ఆత్మలందరూ నన్ను క్షమిస్తున్నారు. మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తున్నారు. మరియు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. వీళ్ళందరూ నన్ను క్షమిస్తూనే నా ఆత్మకి సుఖము మరియు శాంతి యొక్క అనుభవం అవుతుంది. నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వీరందరినీ మర్జ్ చేస్తున్నాను, మరియు ఇప్పుడు వాళ్ళని ఇమర్జ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ జన్మలో, పూర్వజన్మలో ఎప్పుడు ఏ విధంగా అయినా, ఏ రూపంలోనైనా నన్ను బాధ పెట్టారు, వాళ్ళందరినీ ఇమర్జ్ చేస్తున్నాను. వాళ్ళందరూ బాబా ముందు ప్రత్యక్షమయ్యారు. మరి ఈరోజు నేను మాస్టర్ దయాసాగరుడు, క్షమాసాగరుడై వీళ్ళందరినీ, ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క పొరపాటు గురించి, తప్పు గురించి, ప్రతి పొరపాటు గురించి నేను అందరిని క్షమిస్తున్నాను. ఏ కారణం చేతైనా సరే వీళ్ళు నాకు ఏ రూపంలో బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, పరేశాన్ చేసినా, వీళ్ళందరినీ క్షమిస్తున్నాను. వీళ్ళందరి కోసం నా మనసులో ప్రేమని ఉత్పన్నం చేస్తున్నాను. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వీళ్ళందరూ కూడా తమ యొక్క పొరపాటును, తప్పును రియలైజ్ చేసుకుంటున్నారు. నేను క్షమిస్తూనే వాళ్ళ మనసు కూడా తేలిగ్గా, శాంతిగా అయింది. తేలికతనాన్ని, సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నారు. నేను ఫరిస్తాను కూడా అపారమైన సంతోషాన్ని అనుభవం చేసుకుంటున్నాను. చాలా పెద్ద లెక్కచారాలు సమాప్తమైనట్టు అనుభవం అవుతుంది. చాలా తేలిగ్గా అయ్యాను. తల నుంచి అన్ని బరువులు తొలగిపోయినాయి. ఇప్పుడు నేను ఆత్మను బాబాతో దృష్టి తీసుకుంటూ తిరిగి సూక్ష్మలోకం నుండి ఈ సాకార ప్రపంచంలో, సాకార శరీరంలో ప్రవేశిస్తున్నాను. ఓం శాంతి. నా ప్రతి సమస్య యొక్క పరిష్కారం అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. నేను సమస్యల నుంచి ముక్తులుగా అవుతున్నాను. ఓం శాంతి. ఈ యొక్క మెడిటేషన్ని రోజు ఉదయం సాయంత్రం చేయాలి.
ఇది కేవలం ఒక్కరోజు చేసేది కాదు, ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే మనం అనేక జన్మల నుంచి అనేక ఆత్మల సంపర్కాల్లో వస్తూ ఎంత లెక్కాచారాలు ఉన్నాయో తెలియదు. అవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే టైం పడుతుంది. అందుకు ఈ మెడిటేషన్ని రోజు ఉదయం సాయంత్రం చేయాలి. అప్పుడు మనకి వాళ్ళకి ఉన్నటువంటి లెక్కాచారం తొలగిపోతుంది. అప్పుడు మన యొక్క సమస్యలు కూడాను ఈజీగా తొలగిపోతూ వస్తూ ఉంటాయి. సంబంధాల్లో కూడా మధురత వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. క్రానిక్ రోగాలు, కొన్నిసార్లు మనకి ఏది పొరపాటు ఉండదు, అన్ని టెస్టులు నార్మల్గా వస్తాయి, కానీ ఈ రోగం మాత్రం పోదు. దీనికి కారణం ఈ వైబ్రేషన్స్. అందుకు రోజు ఈ క్షమాపణ యోగం చేయడం ద్వారా మనం అన్ని సమస్యల నుంచి ఫ్రీ అవుతాము. ఓం శాంతి.